ఇక నెల్లూరు జిల్లాలో ఆకాశం మేఘావృతమైంది. అప్పుడప్పుడు జల్లులు కురుస్తున్నాయి. కొద్దిపాటి వర్షానికే నెల్లూరు బురదగా మారిపోయింది. రోడ్లపై నీరు నిలబడటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జనజీవనం అసౌకర్యానికి గురవుతున్నారు. జల్లులకే ఇలా ఉంటే పూర్తి స్థాయిలో వర్షాలు కురిస్తే సిటీ పరిస్థితి ఏంటనే ప్రశ్న వినిపిస్తోంది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో నిన్నటి నుంచి చిన్నపాటి జల్లులతో నగర ప్రజలను ఇటు జిల్లా ప్రజలను కూడా ఈ చిన్నపాటి చినుకులు ఇబ్బంది పెడుతున్నాయి. ప్రధానంగా ఈ చిన్నపాటి చినుకులకే రోడ్ల మీద గుంతలు ఉండడంతో రోడ్ల మీద నీళ్లు నిలబడిపోయినటువంటి పరిస్థితి మనం ఇక్కడ చూడొచ్చు. ప్రధానంగా ఇక్కడ మనం చూస్తే వేదాయపాలెం సెంటర్లో ఉన్నటువంటి నిత్యం ట్రాఫిక్తో రద్దీగా ఉన్నటువంటి ఈ సెంటర్లో వర్షపు నీరు చిన్నపాటి జల్లులతో పడినటువంటి వర్షపు నీటితో ఇక్కడ ఆ గుంటలో ఏర్పడి ఆ నీళ్లన్నీ కూడా నిలబడిపోవడంతో ఇటు వాహన శోధకులు ఇటు ప్రజలందరూ కూడా నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ మనం చూడొచ్చు విజువల్స్లో కూడా ఈ గుంతల్లో పడి ఈ యొక్క కార్లు బైకుల యొక్క నెంబర్ ప్లేట్లు కూడా ఊడిపోయిన దుస్థితి మనం ఇక్కడ చూడొచ్చు. ఈ నెంబర్ ప్లేట్లు కూడా ఈ నీళ్ళల్లో గుంతలు ఉండడంతో గుంతల్లో కారు ఇటు బైకులు కూడా పడిపోయి ఈ నెంబర్ ప్లేట్లు ఇక్కడ ఊడిపోయినటువంటి పరిస్థితి ఉంది. దాంతోపాటు కూడా ఇటు టూ వీలర్స్ వాహన చోదకులు కూడా ఇదే గుంటలో పడిపోయి కాళ్ళు చేతులు కూడా విరగొట్టుకున్న పరిస్థితి కూడా ఇక్కడ ఉంది. అయితే ముఖ్యంగా చిన్నపాటి జల్లులకే రోడ్ల మీద నీళ్లు నిలబడిపోతుండటంతో ప్రజలైతే నానా ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా ఆగ్రహం కూడా ఇట వ్యక్తం చేస్తున్నారు. రోడ్ల దుస్థితి పరిస్థితి బాగలేక రోడ్ల మీద చిన్నపాటి జల్లులు పడుతున్నటువంటి వర్షాలకి రాబోయే రెండు రోజుల్లో మరింత వర్షం కూడా పెరిగే అవకాశం ఉండడంతో ఆ వర్షాలకి ఇంకా మరింత ఉద్రిక్తతగా ఈ రోడ్ల మీద నీళ్లు నిలబడే పరిస్థితి ఉండడంతో ప్రజలైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ముఖ్యంగా కూడా మనం ఇక్కడ ఈ వేదాయపాలెం సెంటర్లో ఉన్నటువంటి సెంటర్లో ఆ స్కూల్ కూడా నగరపాలక ప్రాథమిక పాఠశాల కూడా స్కూల్ కూడా ఇక్కడ మనం చూడొచ్చు. ఈ స్కూల్లో ఉన్నటువంటి విద్యార్థులు దాదాపుగా 200 నుంచి 250 మంది విద్యార్థులు ఇదే నడక దారిన ఇదే నీళ్ళల్లో ఈ వర్షపు నీటిలో కూడా నడిచి వెళ్లాల్సి ఉంది. ఈ నడిచి వెళ్లే క్రమంలో ఆ నీళ్ళల్లో మోకాళ్ళతో నీళ్ళల్లో దిగి ఈ విద్యార్థులు కూడా ఇక్కడి నుంచి ఆ ఇళ్ళకి చేరుకునే పరిస్థితి ఉంది. అయితే ఈ గుంతలో మరీ ఎక్కువగా వర్షపు నీరు వర్షం కూడా మరి పెరిగే అవకాశం ఉండటంతో కూడా ప్రజలు ఇటు పిల్లలు అందరూ కూడా నానా ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఈ చిన్నపాటి జల్లుల వల్లనే ఈ రోడ్లు ఈ నీళ్లు నిలబడటం పైన ప్రజలైతే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీంతోపాటు కూడా మరో రెండు రోజుల పాటు వర్షం అధికంగా ఉండడంతో ఇప్పటికైనా జిల్లా అధికారులు అప్రమత్తమై ఇక్కడ ఉన్నటువంటి నీళ్లు నిలబడకుండా ఉండేందుకు ఏర్పాట్లు చేయాలని, అదేవిధంగా మాన్యువల్స్ ఈ డ్రైనేజీలు ఏవైతే ఉన్నాయన్నా కూడా మాన్యువల్స్లో కూడా నీళ్లు నిలబడకుండా ఉండేదానికి ఆ మాన్యువల్స్ని తెరిచి ఉంచకుండా ఉండేలా, చిన్నపిల్లలు అక్కడికి పోకుండా వృద్ధులు అందరూ అక్కడికి పోకుండా ఉండేలా కూడా ఏర్పాట్లు చేయాలని ఇటు జిల్లా ప్రజలు కోరుతున్నారు. అయితే ఈ బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ద్రోణి ప్రభావం మరింత బలం పెంచుకునే అవకాశం ఉండడంతో ఇప్పటికే జిల్లా అధికారులు కూడా అప్రమత్తం చేస్తున్నారు. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని, దాంతోపాటు అధికారులు కూడా ఎప్పటికప్పుడు ఆ యొక్క గ్రామాల్లో పరిస్థితులు కానీ ఇటు నగరాల్లో పరిస్థితులు కానీ ఇటు ఈ పరిస్థితులన్నీ కూడా ఇటు జిల్లా అధికారులు అందరూ ఎప్పటికప్పుడు కూడా తెలుసుకొని ఈ యొక్క వాతావరణం పైన కూడా దృష్టి పెట్టినటువంటి పరిస్థితి ఉంది. దాంతోపాటుగా ముఖ్యంగా నగరంలో ఉన్నటువంటి రోడ్లన్నీ కూడా గుంతలమయంతో ఉండడంతో గుంతలమయంలో ఈ యొక్క నీళ్లు నిలబడటంతో ప్రజలు ఇటు ముఖ్యంగా వాహన చోదకులు అయితే అనేక అవస్థలు పడుతున్నారు. మనం ఇక్కడ ఈ విజిలెన్స్లో కూడా చూడవచ్చు ప్రజలు పడుతున్నటువంటి ఇటు వాహన చోదకులు పడుతున్నటువంటి ఇబ్బందులు మనం ఇక్కడ చూడవచ్చు. ఈ విజువల్స్లో కూడా ఇటు వాహన చోదకులు అయితే పడిపోయిన పరిస్థితులు కూడా ఇక్కడ ఉన్నాయి. అయితే దీంతోపాటుగా ఈ యొక్క వాతావరణం బలం వర్షం కూడా మరింత పెరిగే అవకాశం ఉండడంతో ఇప్పటికైనా అధికారులు ఈ యొక్క నీళ్లను ఈ గుంతల్ని పూడ్చి ఈ నీళ్లని క్లియర్ అయ్యే విధంగా ఇటు పిల్లలకు ఈ పక్కనే స్కూల్ ఉండడంతో ఈ స్కూల్ పిల్లలు కూడా నడకదారిన వెళ్తుంటారు కాబట్టి ఇలా ఈ యొక్క నీటిని క్లియర్ చేసి ఈ యొక్క గుంతలను పూడి చేసి ప్రజలకి ఇబ్బందులు లేకుండా అవస్థలు లేకుండా ఉండాలని కూడా ఇటు ప్రజలు కోరుకుంటున్నారు. దాంతోపాటుగా వర్షం పెరిగే అవకాశం ఉండడంతో ఇటు నెల్లూరు నగరంలో ఉన్నటువంటి ఆ యొక్క మాన్యువల్స్ డ్రైనేజీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా క్లీన్ చేసి ప్రజలకు ఇటు వాహన చోదలకు ఇబ్బంది కలగకుండా ఉండేలా చూసుకోవాలని కూడా ఇటు ప్రజలు కోరుకుంటున్నారు. ముఖ్యంగా రోడ్ల మీద నీళ్లు నిలబడకుండా ఉండేలా చూసుకోవాలని కూడా కోరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది నెల్లూరులో ఉన్నటువంటి చిన్నపాటి జల్లులతో పడుతున్నటువంటి ఇబ్బందులపైన తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ మనోజ్తో కెమెరా సురేంద్ర, బిగ్ టీవీ, నెల్లూరు నుంచి.